हेलो फ्रेंड्स, वेलकम टू टॉलीवुड सिल्वर स्क्रीन। नेनु एनिमेशन मूवी एक्सप्लेन चेयबोतुन्नानु। मूवी स्टार्टिंग लो कोंतमंदी विलन्स कलिसि ओक पवर्फुल स्टोन नी दोंगलिस्तारु। आ स्टोन नी दोंगलिंचाक विलन्स टीम वाळ्ळ टीम लीडर नी हेलिकाप्टर पै नुंडी नेट्टेसि चंपेस्तारु। सीन कट चेस्ते नेक्स्ट सीन लो मन हीरो ग्रू नी चूपिस्तारु। ग्रू क्लास रूम लो लेसन्स विंटू उंटाडु। అప్పుడే వాళ్ళ టీచర్ స్టూడెంట్స్ అందరినీ పెద్దయ్యాక ఏమవుతారు అని అడుగుతుంది। అందరూ పోలీస్ అవుతాను, డాక్టర్ అవుతానని చెప్తారు। బట్ మన గ్రూ మాత్రం ఒక సూపర్ విలన్ అవుతానని చెప్తాడు। వెంటనే స్టూడెంట్స్ అంతా గ్రూ చెప్పిన ఆన్సర్కి చాలా నవ్వుతారు। ఆ తర్వాత ఆ పిల్లల పేరెంట్స్ వచ్చి అందరినీ ఇంటికి తీసుకొని వెళ్తుంటారు। బట్ గ్రూని తీసుకెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ ఎవరూ రారు। అప్పుడే బనానా కలర్లో ఉన్న మినియన్స్ వచ్చి గ్రూని సినిమాకి తీసుకొని వెళ్తాయి। బట్ వాళ్ళు వెళ్ళేసరికి సినిమా థియేటర్ మొత్తం ఆడియన్స్ తో ఫిల్ అయి ఉంటుంది। దానితో గ్రూ ఒక ప్లాన్ వేస్తాడు। ఒక స్మోక్ బాంబుని తీసుకొని ఆ థియేటర్ లో వేసి డోర్ వేసేస్తాడు। వెంటనే ఆ బాంబు పేలిపోతుంది। దాంతో సినిమా చూస్తున్న వాళ్ళంతా బయటికి వచ్చేస్తారు। నెక్స్ట్ గ్రూ తన ఫ్రెండ్స్ ని తీసుకొని హ్యాపీగా సినిమా చూసి ఇంటికి వెళ్తాడు। గ్రూ ఇంటికి వెళ్ళగానే తనకి విలన్స్ టీమ్ నుండి ఒక ఇన్విటేషన్ వస్తుంది। అదేంటంటే మన గ్రూ కొన్ని రోజుల క్రితం ఆ విలన్స్ టీమ్ లో చేరడానికి ఒక అప్లికేషన్ ఇచ్చాడు। ఆ అప్లికేషన్ ని విలన్స్ టీమ్ యాక్సెప్ట్ చేసి గ్రూని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేస్తారు। దాంతో గ్రూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు। వెంటనే తన హ్యాపీనెస్ ని మినియన్స్ తో షేర్ చేసుకుంటాడు। అప్పటి నుండి గ్రూని మినియన్స్ మినీ బాస్ అని పిలవడం స్టార్ట్ చేస్తాయి। ఆ రోజు నైట్ గ్రూ చాలా హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు। అప్పుడే ఆ మినియన్స్ వచ్చి గ్రూ నిద్రని పాడు చేస్తాయి। ఏమైంది మినియన్స్, నా నిద్రని ఎందుకు పాడు చేస్తున్నారు అని గ్రూ అడుగుతాడు। మినీ బాస్, మాకు చాలా పిడకలలు వస్తున్నాయి, మేం నీ దగ్గరే పడుకుంటామని చెప్పి గ్రూ నిద్రని పాడు చేస్తారు। కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో చనిపోయాడనుకున్న విలన్ తాతని చూపిస్తారు। తను ఒక టీమ్ ని రెడీ చేసుకుని ఆ డైమండ్ ని కొట్టేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటాడు। నెక్స్ట్ సీన్ లో గ్రూ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి రెడీ అవుతాడు। అప్పుడే మినియన్స్ వచ్చి మేం కూడా నీతో పాటే వస్తామని చెప్తారు। బట్ గ్రూ దానికి ఒప్పుకోడు। మీరు ఇంట్లోనే ఉండండి, నాతో పాటు రాకండని చెప్పి వెళ్ళిపోతాడు। బట్ వాళ్ళు వినిపించుకోరు, గ్రూకి తెలియకుండా తన వెనకాలే వెళ్తూ ఉంటారు। ఇంకోవైపు గ్రూ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి తన గురించి ఆ విలన్స్ టీమ్ కి చెప్పుకుంటాడు। బట్ వాళ్ళు గ్రూని వాళ్ళ టీమ్ లోకి తీసుకోరు, ఎందుకంటే గ్రూ అందరికంటే చిన్నవాడని, అలాగే దొంగతనం చేయాలంటే నీలాంటి చిన్నపిల్లలు పనికిరారని గ్రూని రెచ్చగొడుతుంది। దాంతో వెంటనే గ్రూ తెలివిగా ఆ స్టోన్ ని దొంగలించి అక్కడి నుండి బయటికి వస్తాడు। బయటికి వచ్చాక గ్రూకి తన ఫ్రెండ్స్ కనిపిస్తారు। మీరెందుకు వచ్చారు, రావద్దని చెప్పానుగా అని గ్రూ తిడతాడు। అప్పుడే ఆ విలన్స్ వచ్చి గ్రూ పై అటాక్ చేస్తారు। వెంటనే గ్రూ వాళ్ళ ఫ్రెండ్స్ ని తీసుకొని అక్కడి నుండి పారిపోతుంటాడు। అప్పుడే ఆ స్టోన్ కింద పడిపోతుంది। దాంతో ఒట్టో అనే మినియన్ ఆ స్టోన్ ని తీసుకొని వాళ్ళని డైవర్ట్ చేస్తుంది। ఇంకోవైపు గ్రూ విలన్స్ నుండి తప్పించుకొని వాళ్ళ ఇంటికి వెళ్లి మిగతా మినియన్స్ కి ఆ స్టోన్ గురించి చెప్తాడు। దాంతో ఆ మినియన్స్ అందరూ కలిసి గ్రూ కి సెలబ్రేషన్స్ చేస్తారు। అప్పుడే ఓటో వస్తాడు। ఏ ఓటో, ఆ స్టోన్ ఎక్కడా అని గ్రూ అడుగుతాడు। నో, ఆ స్టోన్ లేదు, వేరే వాళ్ళకి ఇచ్చేసి పెట్ స్టోన్ ని తీసుకొచ్చా అని చెప్తాడు। దాంతో గ్రూకి చాలా కోపం వస్తుంది। ఎంతలా అంటే వాళ్ళందరినీ ఇంట్లో నుండి వెళ్లిపోమని చెప్తాడు। అలాగే గ్రూ కూడా ఆ స్టోన్ ని వెతకడానికి బయటికి వెళ్తాడు। అప్పుడే ఆ విలన్ తాత మనుషులు వచ్చి గ్రూని కిడ్నాప్ చేస్తారు। అదంతా ఒక మినియన్ చూస్తూ ఉంటుంది। వెంటనే గ్రూని కాపాడటానికి ఆ ట్రక్ వెనకాలే వెళ్తూ ఉంటుంది, బట్ కాపాడలేకపోతుంది। ఇంకోవైపు గ్రూ ఆ విలన్ తాతని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు। హలో తాత, నేను నీకు పెద్ద ఫ్యాన్ అని చెప్తాడు। ఫ్యాన్ లేదు, ఏం లేదు, గాని నా స్టోన్ నాకు ఇచ్చేసే అంటాడు। వెంటనే గ్రూ అది నా దగ్గర లేదు అని చెప్పిందే చెప్తుంటాడు। అవునా, అయితే సరే, మీ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి ఆ స్టోన్ ని తీసుకురమ్మని చెప్పు అంటాడు। ఇంకోవైపు మినియన్స్ అన్ని కలిసి గ్రూని వెతకడం కోసం ప్లాన్స్ వేస్తుంటాయి। అప్పుడే మినియన్స్ కి కాల్ వస్తుంది। వెంటనే కెవిన్ అనే మినియన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది, బట్ కెవిన్ మాట్లాడే మాటలు ఆ తాతకి ఏం అర్థం కావు। అప్పుడే గ్రూ మాటలు కెవిన్ కి వినబడతాయి। వెంటనే విలన్ తాత కెవిన్ తో మాట్లాడతాడు। ఇదిగో కెవిన్, నువ్వు ఆ స్టోన్ ని తీసుకొని శాన్ ఫ్రాన్సిస్కోకి రా అని చెప్తాడు। దాంతో కెవిన్ ఒట్టో దగ్గరికి వెళ్లి ఆ స్టోన్ ని ఎవరికి ఇచ్చావు అని అడుగుతాడు। దాంతో ఒట్టో వాళ్ళ అడ్రస్ చెప్తాడు। వెంటనే బాబ్, కెవిన్, ఒట్టో అలాగే స్టూవర్ట్ అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ స్టోన్ గురించి అక్కడున్న బుడ్డోన్ని అడుగుతారు। అక్కడున్న ఆ బుడ్డోడు ఆ స్టోన్ ని మా అంకుల్ కిచ్చానని చెప్తాడు।
వెంటనే ఓటో వాళ్ళ అంకుల్ మెడలో ఆ స్టోన్ని చూస్తాడు. బట్ అతను అప్పుడే బైక్ తీసుకొని ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. దాంతో ఓటో కూడా ఒక సైకిల్ తీసుకొని అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకోవైపు బాబ్, కెవిన్, స్టూవర్ట్ ముగ్గురు కలిసి శాన్ ఫ్రాన్సిస్కో బస్ ఎక్కి వెళ్తూ ఉంటారు. బట్ ఆ బస్ వాళ్ళని ఎయిర్పోర్ట్ కి తీసుకుని వెళ్తుంది. వెంటనే వాళ్ళు పైలట్ లాగా డ్రెస్ వేసుకుని ఫ్లైట్ నడుపుతారు. అయితే వాళ్ళు ఫస్ట్ టైం ఫ్లైట్ నడుపుతున్నారు కాబట్టి ఏదో వీడియో గేమ్ ఆడినట్టు నడుపుతారు. దాంతో ప్యాసింజర్స్ అందరూ భయపడుతూ ఉంటారు. చివరికి ఎలాగోలాగా ఫ్లైట్ ని శాన్ ఫ్రాన్సిస్కోలో ల్యాండ్ చేస్తారు. ఇంకొక సీన్ లో ఆ సూపర్ విలన్స్ అందరూ ఆ స్టోన్ కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే ఆ తాత గ్రూని కట్టేసి టార్చర్ చేస్తూ 48 గంటల్లోపు నాకు ఆ స్టోన్ దొరకకపోతే నిన్ను చంపేస్తానని బెదిరిస్తాడు. ఇంకోవైపు బాబ్, కెవిన్, స్టూవర్ట్ ముగ్గురు కలిసి గ్రూ ఉన్న ప్లేస్ కి వెళ్తారు. వెళ్ళగానే అక్కడున్న రౌడీలు ఆ ముగ్గురిని పట్టుకొని కొడుతూ ఉంటారు. అప్పుడే ఒక ముస్లమ్మ చూసి ఆ రౌడీస్తో కుంఫు ఫైట్ చేసి మినియన్స్ ని కాపాడుతుంది. దాంతో ఆ మినియన్స్ కూడా కుంఫు నేర్పించమని అడుగుతాయి. ఫస్ట్ ఆ ముస్లమ్మ ఒప్పుకోదు, బట్ వాళ్ళు ఏడ్చేసరికి నేర్పిస్తానని చెప్తుంది. ఇంకోవైపు ఆ సూపర్ విలన్స్ అందరూ కలిసి గ్రూ వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడున్న మినియన్స్ ని బెదిరించి గ్రూ అడ్రస్ కనుక్కుంటారు. వెంటనే సూపర్ విలన్స్ కూడా శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు ఆ విలన్ తాత మనుషులు అతన్ని వదిలేసి వెళ్లిపోతారు. దాంతో అతను ఒక్కడే ఉండిపోతాడు. ఇక చేసేదేం లేక గ్రూ కట్లని విప్పేసి అతనితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఇంకోవైపు ఒట్టో అతన్ని వెతుక్కుంటూ వెళ్లి ఒక ఎడారిలో నిరసించిపోతాడు. అప్పుడే అతను వచ్చి నీకేమైంది డ్యూడ్ అని అడుగుతాడు. వెంటనే ఒట్టో నీ మెడలో ఉన్న స్టోన్ నాకు కావాలని చెప్తాడు. దాంతో అతను ఆ స్టోన్ ని ఒట్టోకి ఇచ్చి నువ్వెక్కడికి వెళ్తున్నావు బుడ్డోడా అని అడుగుతాడు. నేను శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తున్నా అని ఒట్టో చెప్తాడు. హో అలాగా, నేను అక్కడికి వెళ్తున్నా అని చెప్పి ఒట్టోని కూడా తీసుకుని వెళ్తాడు. ఇంకోవైపు విలన్ తాత గ్రూ కి స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేయమని చెప్తాడు. వెంటనే అతను క్లీన్ చేయడానికి వెళ్తాడు. బట్ గ్రూ మీద అందులో ఉన్న మొసళ్ళు అటాక్ చేస్తాయి. దాంతో గ్రూ భయపడి పడిపోతాడు. అప్పుడే ఆ విలన్ తాత వచ్చి క్లీన్ చేస్తూ ఉంటాడు. వెంటనే అందులో ఉన్న మొసళ్ళన్నీ ఆ తాతపై అటాక్ చేస్తుంటాయి. దాంతో గ్రూ అతన్ని కాపాడటానికి చాలా ట్రై చేస్తాడు. చివరికి ఎలాగోలాగా కాపాడేస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఆ ముసలమ్మ మినియన్స్ కి కుంఫు నేర్పిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళు నేర్చుకోకుండా ఆటలాడుతారు. దాంతో వాళ్ళని పనిష్ చేసి నేర్చుకునేలా చేస్తుంది. ఫైనల్ గా వాళ్ళు కుంఫు నేర్చుకుని గ్రూని కాపాడటానికి వెళ్తారు. బట్ అక్కడ గ్రూ కనిపించడు. అప్పుడే అక్కడికి ఆ సూపర్ విలన్స్ వచ్చి ఆ విలన్ తాత ఉన్న ఇంటిని కూల్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో గ్రూ అలాగే విలన్ తాత మోనాలిసా ఫోటోని దొంగతనం చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వస్తారు. బట్ వాళ్ళు వచ్చేసరికి ఇల్లు మొత్తం కూలిపోయి ఉంటుంది. దాంతో ఆ తాత చాలా బాధలో ఉంటాడు. వెంటనే గ్రూని తన ఇంటికి వెళ్ళమని చెప్తాడు. దాంతో గ్రూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే గ్రూ కి ఒట్టో కనిపిస్తాడు. ఒట్టో చైనీస్ ఫెస్టివల్ లో డ్రాగన్ పై కూర్చొని ఎంజాయ్ చేస్తుంటాడు. వెంటనే గ్రూ ఒట్టోని పిలుస్తాడు. అప్పుడే ఒట్టో గ్రూని చూసి అతని దగ్గరికి వచ్చి తను తీసుకొచ్చిన స్టోన్ ని ఇస్తాడు. దాంతో గ్రూ ఒట్టోని మెచ్చుకుంటాడు. అప్పుడే అక్కడికి సూపర్ విలన్స్ వచ్చి ఆ స్టోన్ ని లాక్కుంటారు. అదే టైంలో అక్కడికి పోలీస్ వాళ్ళు వచ్చి ఆ సూపర్ విలన్స్ టీమ్ ని అరెస్ట్ చేద్దాం అనుకుంటారు. వెంటనే సూపర్ విలన్స్ ఆ స్టోన్ ని ప్రెస్ చేస్తారు. దాంతో వాళ్ళకి ఇంకా చాలా పవర్స్ వస్తాయి. వెంటనే వాళ్ళు చాలా పెద్ద మానిస్టర్స్ లాగా మారిపోతారు. అలాగే గ్రూ ని ఒక వాచ్ కి కట్టేస్తారు. ఆ వాచ్ ముళ్ళు కదిలినప్పుడల్లా గ్రూ కి చావు దగ్గర పడుతూ ఉంటుంది. వెంటనే మినియన్స్ వచ్చి గ్రూ ని కాపాడాలనుకుంటారు. బట్ బిగ్ మానిస్టర్స్ మినియన్స్ ని అడ్డుకొని వాళ్ళను వేరే రూపంలోకి మార్చేస్తాయి. సడన్ గా అక్కడికి విలన్ తాత వచ్చి మినియన్స్ తో కలిసిపోయి ఆ మానిస్టర్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే మినియన్స్ కూడా కుంఫు ఫైట్ చేస్తూ ఉంటాయి. ఇంకోవైపు ఓటో గ్రూ ని కాపాడుతాడు. అప్పుడే ఆ బిగ్ మానిస్టర్స్ వచ్చి గ్రూ పై అటాక్ చేస్తుంటాయి. బట్ వెంటనే మినియన్స్ వచ్చి గ్రూని కూడా కాపాడతాయి. ఇంకోవైపు ఆ విలన్ తాతని ఒక మానిస్టర్ గాయపరుస్తుంది. వెంటనే గ్రూ వెళ్లి ఆ స్టోన్ ని తీసుకొని బిగ్ మానిస్టర్స్ అందర్నీ ఎలకలలాగా మారుస్తాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఆ ఎలకలని అరెస్ట్ చేస్తారు. అలాగే ఆ విలన్ తాతని కూడా జైలుకి తీసుకుని వెళ్తారు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఆ విలన్ తాత చనిపోయాడనుకొని గ్రూ అలాగే మినియన్స్ అందరూ కలిసి ప్రేయర్ చేస్తూ ఉంటారు. గ్రూ ఆ విలన్ తాతని తలుచుకొని చాలా ఏడుస్తాడు. అలాగే నీలాగే పెద్ద విలన్ ని అవుతానని తన ఫోటోకి చెప్తాడు. అదే టైంలో గ్రూ కి ఆ విలన్ తాత కనిపిస్తాడు. వెంటనే గ్రూ ఆ విలన్ తాత దగ్గరికి వెళ్లి నువ్వు చనిపోయినట్టు ఎలా పోలీస్ వాళ్ళని నమ్మించావు అని అడుగుతాడు. మనం అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి చూపించాలని చెప్తాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో మినియన్స్ మూవీ ఎండ్ అవుతుంది. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.